హావియర్స్, ఈరోజు కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కూడా అసలైనటువంటి మనుషులు ఎవరు, నకిలీ మనుషులు ఎవరు, నిజమైనటువంటి రాజకీయ నాయకులు ఎవరు, స్వార్థ రాజకీయ నాయకులు ఎవరు, అసలు సెసలైనటువంటి డైనమిక్ ఆఫీసర్స్ ఎవరు, సెల్ఫిష్ ఆఫీసర్స్ ఎవరు అన్న లెక్క ఈరోజు తేలుస్తూ ఉంది. ఈ లెక్క తేల్చేటప్పుడే కొంతమందిని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వాళ్ళు ప్రజల కోసం అండగా నిలబడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఈ కరోనా మహమ్మారి రక్కసలో ఎంతో మంది ప్రాణాలు వదులుతూ ఉన్నా సరే ప్రజలకు మేము అండగా ఉండాలి, ఈ పుట్టుక ప్రజల కోసం అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు నిలబడుతూ ఉన్నారు, మరికొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు సైతం నిలబడుతున్నారు. అటువంటిది ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక కథ మీకోసం. నిజంగానే జరిగింది అది. మామూలుగా ఒక కలెక్టర్ ని కలెక్టర్ గారు అంటూ ఉంటారు, లేదంటే కలెక్టర్ సార్ అంటూ ఉంటారు మగవారే. అదే ఆడవారు అయితే కలెక్టర్ అమ్మా అని అంటూ ఉంటారు. ఎందుకంటే నిజంగానే ఒక కలెక్టర్ గా ఉన్నటువంటి మహిళ ఎవరైనా సరే అమ్మ పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఆ జిల్లా మొత్తాన్ని కూడా అమ్మలాగా ఆమె వ్యవహరిస్తూ, లేదు డిప్యూటీ కలెక్టర్ గా ఇచ్చారంటే ఆమెకి అసైన్ చేసిన డ్యూటీస్ ఏవైతే ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్ వేలలో డీల్ చేస్తూ ఉంటారు. అందుకే మహిళ ఐఏఎస్ ఆఫీసర్ అనగానే అందరూ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉంటారు. ఈ వేళ మన తెలుగు వాళ్ళు సైతం వేరే వేరే రాష్ట్రాల్లో ముచ్చమటలు పట్టించినటువంటి సందర్భంలోనే ఏది అవినీతి నాయకులకు కావచ్చు, అవినీతి అధికారులకు అందరికి కావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోతున్నది పశ్చిమ బెంగాల్ లో హుగ్లీ జిల్లా చందన్ నగర్ డిప్యూటీ కలెక్టర్ గురించి. ఆమె పేరు దేవ్ దత్తా రాయ్. వయసు 34 సంవత్సరాలు. ఆమెకి 3 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. ఎప్పుడైతే వలస కార్మికులు వెతల మొదలైనాయో, అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి స్వతంత్ర రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి మూమెంట్ లో కొన్ని చోట్ల వసతి లేక, తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలకి ఇబ్బంది పడుతున్న మూమెంట్ లో వారికి ఉండటానికి షెల్టర్ కల్పించి, తినటానికి తిండి పెట్టి, బట్టలకు బట్టలు ఇప్పించేసి ద బెస్ట్ వేలో, అది టైం అండ్ టైం అయినా సరే ఈ కరోనా లాక్డౌన్లో అంత ఇదిగా ఉండకూడదని తెలిసినా సరే ఈమె ప్రజల కోసమే మనం పనిచేయాలని చెప్పేసి భావించినటువంటి ఈ ఐఏఎస్ 2011 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనేటువంటి ఈ దేవ్ దత్త రాయ్ మేడం, ఆమె వీళ్ళ కోసం ఎంతో కష్టపడి పనిచేశారట. ఆ పని అంతా చేశారు. వలస కార్మికులకి ఎంతో ద బెస్ట్ ఇచ్చున్నారు. అదే టైంలో హెల్త్ కొంచెం బాగా డిస్టర్బ్ అయింది పాపం. ఆ తర్వాత ఇంటికి పరిమితం అయ్యారు. ఏంటని తెలిస్తే ఈలోపు తెలిసింది ఏంటంటే కరోనా అని చెప్పి తెలిసింది. కరోనా అని చెప్పి తెలిసిన వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ భర్తకి పిల్లలు కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ భర్త కూడా కరోనా వచ్చింది, బిడ్డకైతే రాలే. ఇమీడియట్ గా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు అంతా కూడా. ఇలా ఉన్నటువంటి మూమెంట్ లోనే ఆమెకి హెల్త్ కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేటప్పటికి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారు. కానీ బ్యాడ్ లక్. ఈ భారతదేశం ఒక నిజాయితీ పర్రాలు, అదే విధంగా ఒక గొప్ప ఎమినెంట్ అండ్ డైనమిక్ కలెక్టర్ అమ్మని కోల్పోవటం జరిగింది. దేవ్ దత్త రాయ్ గారు కన్ను మూయటం జరిగింది. ఎప్పుడైతే ఆమె మరణించారని తెలుసుకున్నారో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం చాలా బాధపడేసి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సో నేను ఈ రోజు చెప్పదలుచుకున్నది ఏంటయ్యా అన్నప్పుడు, దేవ్ దత్త రాయ్ లాంటి మహిళా ఆఫీసర్లు ఎంతమంది మన భారతదేశంలో ఉన్నారు, వారి వల్లే ఈరోజు కనీసం కొంతమందికైనా సరే ప్రభుత్వ పథకాలు సాఫీగా అందుతున్నాయి, వారి వల్లే కొంతమంది సరే నీతిగా నిజాయితీగా మన పాలకులు ఉండగలుగుతున్నారంటే దానికి కారణం ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్లు అని చెప్పేసి నమ్మగలుగుతూ ఉన్నారు. సో కంక్లూజన్ ఒకే ఒకటండి, పేద ప్రజల కోసం, వలస కార్మికుల కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టేసి పశ్చిమ బెంగాల్లో మరణించినటువంటి మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ మన దేవ్ దత్త రాయ్ గారు, అది కూడా కరోనాతో మరణించినటువంటి వారిలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి మనమంతా కూడా అండగా నిలబడాలి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఉన్నటువంటి ప్రభుత్వం వీరి కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలి. ఈమె భర్త కనుక డిజర్వ్ క్యాండిడేట్ కనుక అయినట్టయితే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. ఆల్రెడీ కనుక ఉన్నట్టయితే మంచిగా వారికి కోఆపరేషన్ అనేది ఇస్తూ ఉండాలి. ఎందుకంటే అటువంటి గొప్ప ఆఫీసర్ అమ్మకి భర్త అనేటువంటి అతను కూడా మంచి నిజాయితీ పరుడు అయి ఉంటాడు. అటువంటి అతను కూడా మంచిగా ప్రభుత్వం అండగా నిలబడాలి. అదేవిధంగా ప్రజలకి అతన్ని చేరువగా ఉండే విధంగా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నా. నిజంగా దేవ్ దత్త రాయ్ లాంటి వాళ్ళు మన దేశంలో ఇంకా చాలా చోట్ల ఉన్నారు. వారు సవ్యంగా పనిచేయటం వల్లే ఈరోజు పేద ప్రజలకు కనీసం ఇంత అన్నమని తినగలుగుతున్నారు, గుడిసెలైనా సరే చక్కగా ఉండగలుగుతూ ఉన్నారు.